నా పేరు వినయ్ అండి. యాక్చువల్గా నార్త్ కాన్స్టిట్యుయన్సీ పసిప్లేట్ హుషాకర్ నగర్ నియోజకవర్గం నుంచి వచ్చాను నేను. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు మన సభకు వచ్చినప్పుడు జగదాభా జంక్షన్లో. ఒక టెన్త్ క్లాస్ చదువుకునే విద్యార్థి 5 సంవత్సరాల తర్వాత ఒక ఉద్యోగం చేసే స్థితికి వస్తే ఉద్యోగం లేకపోతే ఎలాగుంటుందో ఇప్పుడు మాకు కళ్ళెదురుగా మమ్మల్ని చూస్తున్నారు నిరుద్యోగుల్ని. లాస్ట్ టైం అలాగే ఇప్పుడు నేను నాది డిగ్రీ 2016లో అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 to 8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ కూడా ఏం లేదు. దాని గురించి ఇక్కడికి నేను వచ్చాను నా సమస్య చెప్పుకోవడానికి. అంటే నాకన్నా ముందు చాలా విభిన్నమైన సమస్యలు చెప్పుకోవడానికి చాలామంది ఇక్కడ ఉన్నారు కాబట్టి మెయిన్ ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని నేను ఇక్కడ జనసేన కార్యకర్తగా నేను ఇక్కడికి వచ్చాను. ఒక నిరుద్యోగిగా ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తున్నారు? ఏమని ప్రశ్నించడానికి ఏమున్నాయి ఇక్కడ ఐటీ ఏమున్నదండి? ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ మేము ఏదో అప్పు చేసుకుని 10,000 20,000 అప్పు చేసుకొని అక్కడికి వెళ్ళి ఏ ఉద్యోగం కోసం నెల 2 నెలలు ఉన్నా సరే అక్కడ బెంగళూరు హైదరాబాద్లో హౌస్ ఎక్స్పెండిచర్ అదే ఎక్స్పెండిచర్ అని చాలా సంథింగ్, చాలా హై కాస్ట్ బడ్జెట్ బతకడానికి కూడా. ఇక్కడ అమర్నాథ్ కూడా ఒకటే చెప్తున్నారు, అనేక ఐటీ కంపెనీలు కూడా పెడతా ఉన్నాము దేనికి తీరంలో, మొన్న పెట్టిన సముద్ర తీరంలో పెడతారు కూడా వచ్చాయని చెప్తున్నారు. వచ్చా ఇంకా ఏమో మరి ఇంకా మా ప్రజల దృష్టికి కానీ మీన్స్ పర్టికులర్గా స్టూడెంట్స్ దృష్టికి ఎవరైతే జాబ్ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ దృష్టికి రాలేదు మరి. ఇంకా కోడ్ గుడ్డు పెట్టలేదేమో మరి నాకు తెలిసి దాని గురించి కూడా మేము ఇంకా ఎవరు తెలియదు మరి చూడాలి కరెక్ట్గా. 2024 మీరు ఓటు ఎవరికేసే అవకాశం? ఓటు ఇక్కడ జనసేన కార్యకర్తగా ఇక్కడ నించున్నాను కాబట్టి పర్టికులర్గా జనసేనకి ఓటేసి గెలిపించుకుందామని నా ఇది.